वेलकम टू सिटी इंडिया न्यूज़। हैदराबाद पै वरुणुडु पगबट्टेसाडु एडतरपि लेकुंडा वर्षं कुरुस्तूने उंदी। लोतट्टु प्रांताले कादु दादापु अन्नी एरियालु वर्षंतो वणिकिपोयायि। रोड्लपै नीरु निलिचि वाहनालकु अंतरायं कलिगिंदी। टोटल्गा सिटी लाइफ मोत्तं काकावికలమైంది। भारी वर्षानिकि बेगंपेट राजभवन रोड प्रांतालु जलमयमय्यायि। యూసుఫ్గూడ కృష్ణానగర్ కాలనీలను వరద ముంచెత్తింది। స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి తలెత్తింది। అమీర్పేటలో రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది। నిజాంపేట్ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి। వరద నీటిలో కార్లు మునిగిపోయాయి। కుత్బుల్లాపూర్లోను వివిధ బస్సులను సైతం వరద ముంచెత్తింది। కూకట్పల్లిలోను జోరు వర్షంతో కాలనీలో రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది। చార్మినార్ ప్రాంతంలో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి। కస్టమర్లతో కిక్కిరిసిపోయి రద్దీగా కనిపించే చార్మినార్ పరిసరాలన్నీ బోసిపోయాయి। వస్తువులన్నీ తడిసిపోయి వేలాది మంది రోడ్ సైడ్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు। ఐడియల్ ప్రాంతంలో రోడ్లన్నీ చెరువుల్ని తలపించాయి। అపురూప కాలనీలో ఇళ్ళు నీట మునిగాయి। సామాగ్రి పూర్తిగా తడిసిపోయింది। మూసాపేటలో మోకాల లోతు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు। నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు। భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది। ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలు చేపట్టాయి। అటు పోలీసులు కూడా రెయిన్ డ్యూటీలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నారు। నీళ్లు నిలిచిన చోట సాహసోపేతంగా పనిచేస్తున్నారు। ప్రగతి నగర్లో కురిసిన వానలో అపార్ట్మెంట్ల వాసులకు నరకప్రాయంగా మారాయి। రోడ్డు మీద నుంచి నీరంతా సెల్లార్లో చేరుతోంది। నీటిలో పాము కనిపించడంతో బెమ్మేలెత్తిపోయారు। హుసేన్ సాగర్కు భారీగా వరద వస్తుండడంతో పరివాహిక ప్రాంతం ప్రజలను అలర్ట్ చేశారు। సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయిని దాటి నమోదవుతోంది। ఎగువ ప్రాంతం కూకట్పల్లిను నాల నుంచి భారీగా వరద వస్తోంది। దీంతో సాగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది। హైదరాబాద్లో రాగల 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది। తడిచిన స్తంభాలు ముట్టుకోవద్దని, తెలియని రూట్లలో ప్రయాణాలు చేయొద్దని, మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వర్షం తగ్గిందని బయటకు రావద్దని, వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది జిహెచ్ఎంసీ।